సర్ ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మరోవైపు ఘటనపై ఆరా తీసిన కేంద్రం పంజాబ్ రాష్ట్రానికి సహాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అమృత్సర్లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు దుర్ఘటన తీవ్ర మనస్తాపం కలిగించిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలిలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం బాధ కలిగించిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్ హోంశాఖ కార్యదర్శి డీజీపీలతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అమృత్సర్ రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ కార్యకర్తలను ఆదేశించారు. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన గోయల్ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.